Okay? Okay, Chakram. Evening inka manchi magics chestam. Right, right? Bye. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాణ్ణి. మరి నాకు పెనుగొండ గోల్కొండ అమ్మోరిరా పాపకించిందా? నీ మనసులో ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయనా? వద్దు, రోజుకొక్కసారే గుర్తుంది. అప్పుడప్పుడు రెండుసార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు రెండు సార్లు. మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు. ఇవాళ పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు. ఎవడు వీడు? నాకు ఏదో డౌట్ గా ఉంది. నాకైతే అనుమానంగా ఉంది. ఏంటి గర్ల్స్ మీటింగ్ పెట్టారు నా గురించేనా? మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు గాని పక్కోళ్ళు గొడవ అనేసరికి మెచ్యూరిటీయే. ఇంతకీ నేను ఎవరని మీ డౌట్? యాక్చువల్లీ మాది కడప. సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట. అక్కలు రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా? పిల్లలకి భలే మంత్రం వేసావే. నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే. మరీ అంత పొడి ఇక్కడ అక్కలు పాడైపోతాను. చిన్నప్పటి నుంచి అంతే. అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ కబుర్లో చెప్పుకోవచ్చు. రాత్రికి వచ్చేనా? అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి. లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే. అదేం చేస్తుంది మళ్ళీ? పొద్దున్నే బాబుగారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారుడు బాబు, నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడ ఉండిపోయాడే బాబు కొత్త పెళ్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి. మనిషి కత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బామ్మగారు, గొడవ చేస్తున్న లక్ష్మి ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేశాడనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు, ఇంత పడుకున్నావు నిన్నెలాగయ్యా బాబు కడుపులో దాచుకున్నావు. మీరు కామెడీనా? వెరీ గుడ్ కూడా. సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా, నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన అలాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది. కోపం ఎక్కువైంది, ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో, మాట ఏం బాలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు. తమ్ముడు అన్నారుగా, నాకు వదిలేయండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటి బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలాచితకు బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరి కూతురుతో మౌన్ కొట్టించిందంట. మొగుడంటే లెక్కలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నోన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6.5 వేలు అడది బరితెగిస్తే రాజేశ్వరి గారి గురించేనా? నేను చెప్తా, నేను చెప్తా. రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరు? ఎవరో ప్రభాకర్ అని సినిమాడు. సూకే స్లిప్ పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా చెబ్బల హట్ట ఆంటీలు ఉన్నారంట కదా. అచ్చి నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో? కాంతం అంట. మూడిని ఎరక్కున్నేస్తున్నట్టు కదా. ఎవరితో? సరోజ్ అంట. అత్తగారికి విశ్వం చంపేసిందంట కదా. ఎవరితో? రత్నం అంట. పక్కేటి కుర్రాళ్ళతో మ్యాచ్ ఫ్రెండ్షిప్ అంట కదా. రామ రామ సూపర్ అది సోర్పనకలు పాట ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంపు తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్.